కృష్ణ ఏంటంటే, కృష్ణగారు ఏంటంటే, కృష్ణగారు హనుమంతరావు గారు పక్కన బ్రదర్సు, కృష్ణగారు సోదరు. ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఒక గొప్ప లక్షణం ఉండేది ఇండస్ట్రీలో, వాళ్ళ సక్సెస్ ఇండస్ట్రీకి పంచారు. కాస్ట్లీ సినిమాలు, కృష్ణగారు స్టార్లో కాస్ట్లీ సినిమాలు, మోసగాడైనా, ఒక దేవుడు చేసే మనుషులు అయినా, ఒక అల్లు సీతారామరాజు అయినా, ఒక సింహాసనం అయినా, ఓ ఏదైనా సరే కాస్ట్లీ ఎక్స్పెన్స్. మామూలుగా ఆ రోజుల్లో కృష్ణగారి సినిమా 25 లక్షలు అవుతుందంటే ఈ సినిమా 30 లక్షలు అవుద్ది. ఈ 5 లక్షలు ఎక్స్ట్రా వేరే ప్రొడ్యూసర్ మీద పెట్టేవారు కాదు, వాళ్ళ కూడా వేరే నిర్మాతల మీద తీయండి ఈ సినిమా అనేవారు కాదు. ఆ రిస్క్ ఏదో వాళ్ళే తీసుకునేవారు. కృష్ణగారు ఎప్పుడైతే మన మీద మనం పెంచి తీయాలనుకున్న సినిమా, మనం రెగ్యులర్ బడ్జెట్ కన్నా ఎక్కువ అయ్యే బడ్జెట్ వేరే ప్రొడ్యూసర్కి వద్దు, రిస్క్ వద్దు, రిస్క్ వద్దు, మా రిస్క్ మనం తిద్దాం. సక్సెస్ అయితే నెక్స్ట్ వాళ్ళు అడ్వాంటేజ్ వాళ్ళు పొందుతారు, మనం మన బాగా మనకు ఉంటుంది వాళ్ళ. అట్లాగే ఆయన ప్రతి సినిమా రేంజ్ పెంచడానికి చేశారు. కృష్ణ గారు రేంజ్ పెంచడానికి హనుమంతరావు గారు ఎప్పుడు అలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. కురుక్షేత్రానికి అసలు ఏమిటి, మెడ్రాస్ నుంచి చెన్నై నుంచి ఒక సపరేట్ ట్రైన్, కురుక్షేత్రం జైపూర్ దాకా ఆ ట్రైన్లోనే రథాలు, జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళ వస్తువులు అన్ని మొత్తం సెట్టింగ్లని ఇక్కడ నుంచి వెళ్ళి ఆఖరికి షూటింగ్ పద్మవ్యూహాలు, గరుడు వ్యూహాలు అన్నీ తీసిన తర్వాత టెక్న అన్నీ తీసి గ్రాఫిక్ ఇది ఆ రోజు గ్రాఫిక్స్ కదా ఈ దీంట్లో చేసేటప్పటికి అవన్నీ వచ్చేటప్పటికి లేట్ అయింది. రిలీజ్ 13 రిలీజ్ చేయాలి, రిలీజ్ తర్వాత జాయిన్ 13 రిలీజ్ అంతే. దానవీరేశ్వర గారిని ఎప్పుడు పెట్టుకున్నా, నెక్స్ట్ వీక్ చేశారు, నెక్స్ట్ వీక్ నెక్స్ట్ 2 డేస్ సార్, 15 చేసి 15 చేశారు, 13కి మంచి చేశారు, మంత్ అయిపోయింది. దానికి ఇవన్నీ గ్రాఫిక్స్ రాలా 13కి, అయినా సరే డేట్ అనౌన్స్ చేసాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఎవరు మన ప్రింట్ రాలేదు అనకూడదు, పంపిస్తారు రిపీట్ చేసి. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ జాయిన్ చేశారు ఇవన్నీ. ఓకే, సో ముందు రిలీజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ జాయిన్ చేశారు కొత్త ట్రిక్స్ అంటే బాగా తీసి మరి రావాల్సి వచ్చింది. యానిమేషన్లో ఇవన్నీ రావాలి, యానిమేషన్ రావడం బాంబే వెళ్ళి వచ్చి రావాల్సిన రోజులు ఆ రోజులు, అందువల్ల కొంచెం డిలే అయింది. బట్ తర్వాత బాగా కర్ణాటక కానీ అదర్ స్టేట్స్లో కానీ సూపర్ హిట్ అయింది. కానీ తెలుగులో చూసుకుంటే సీతారామరాజు కూడా ఆయన అనుకున్న ఆశ తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు వచ్చింది. ఓకే, ఆ రోజులు సీతారామరాజుకి ఎంతంటే ఆ సినిమాకి, గొప్ప సినిమా అంత గొప్ప సినిమాకి ఒక్క అవార్డు రాలి. ఎందుకు రాలేదంటే ఆ రోజు ఈ అవార్డు కమిటీలు, ఈ డివిఎస్ రాజు గారు, విశ్వేశ్వర గారు వీళ్ళందరూ ఉండేవారు, వీళ్ళందరూ ఎన్టీఆర్ మనుషులు, ఇక్కడ గవర్నమెంట్లో ఈ కమిటీలు వాళ్ళే. సో సీతారామరాజు ప్రజలు హర్షించి అంత గొప్ప ఒక మా ఉత్తమ రచయిత నాన్నగారి గ్రహాల ఫస్ట్ సినిమా స్కోప్ గొప్పగా తీశారు విఎస్ఆర్ స్వామి గారు. 2 లెన్సులు ఆ రోజులు ఇవాళ ఉన్న ఫెసిలిటీస్, 2 లెన్సులు, ఆ 2 లెన్సులతో ఎంత గొప్పగా ఇప్పటికీ చూస్తూ ఉంటే టెక్నాలజీగా టెక్నికల్గా బ్రహ్మాండం ఉంటుంది. ఆయనకి ఏ రాలా, స్క్రిప్ట్కి రాలా, నటనకు రాలా, ఎవరికి అవార్డు రాలి, ఒక్క అవార్డు కూడా నంది అవార్డు రాలా. ఎందుకంటే అప్పుడు పాలిటిక్స్ ఈ రామారావు గారి తరపు అందరూ అక్కడ రామారావు గారికి కోపం ఉండేది కాదు, వాళ్ళు ఇచ్చిన రామారావు ఆయన బోడా మనిషి ఆయనకు ఉండేది కాదు, ఈ పక్కన ఉంటారు కదా వీళ్ళు, ఆయన మెహర్బానీ కోసమని వీళ్ళు ఇక్కడ కమిటీలో ఈ సినిమాను అసలు బాయ్కట్ చేశారు. దీని ఏ వాడికి దీని కాదు, ఇప్పుడు ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు మహారథి ఆ సినిమాకి నాన్నకు ఉత్తమ రచయిత అవార్డు రాకపోవటం, నాన్నకి ప్రజలు ఇచ్చారు ఆయనకు అవార్డు, గడ్డపెట్టేలా చేశారు. ఎక్కడికి వెళ్ళినా మహారథి గారిని ఇప్పటికీ చెప్పుకుంటారు, కనుక వీళ్ళు ఇచ్చినా పోయినాక అంటే ఆ రోజుల్లో పాలిటిక్స్ అలా జరిగింది. సీతారామరాజుకు ఒక కించి ఒక అవార్డు కూడా ఇవ్వకుండా అంటే రాకు ఇవ్వకూడదు, రామారావు గారు పోటీగా తీసిన సినిమా దానికి అవార్డులు ఇవ్వటమేంటి అని అప్పుడు ఉన్న వాళ్ళందరూ వీళ్ళే కమిటీలో ఇండస్ట్రీ సార్ గవర్నమెంట్ తోటి ఉంది లాలిచ్చితో చేశారు. ఆ తర్వాత కృష్ణగారి సాహసాలు ఎట్లా అంటే దేవదాసు, ఆయన అక్కడే కాంట్రవర్సీ, మంచి హీరో, మంచి ఇండస్ట్రీకి బాధ్యత వహించాడు, తన సక్సెస్ ఇండస్ట్రీకి పంచాడు, ఎప్పటికప్పుడు బాధ్యతగా ఉండేవాడు, ఎప్పుడు 24 గంటలు ప్రొడ్యూసర్లకి ఫేవర్గా పనిచేసిన హీరో. బట్ ఆయన కాంట్రవర్సీ దేవదాసు. దేవదాసు ఎందుకు మొదలెట్టండి, ఆయన ఏదో నాగేశ్వరరావు మీద పోటీ ఏం కాదు, ఒక క్లాసిక్స్ ఆయన అదే క్లాసిక్సే 10 మాటలు తీస్తారు. ఓన్లీ మామూలు సోషల్ సినిమాని 10 మాటలు ఎవరు తీయరు, ఒక క్లాసిక్ని 1-2 సార్లు తీస్తారు. సో చాలా సంవత్సరాలు అయింది బ్లాక్ అండ్ వైట్ అది, వాళ్ళ టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ తీయాలి అని కోరిక అయింది, తీద్దామని మొదలెట్టాడు. అప్పుడు కూడా ఒకళ్ళు ఏం చెప్పారు, పాత దేవదాసు రైట్స్ కొనండి అన్నాడు.
కొనేసేయండి అని మాధవరావు గారు, గట్టిపాటి మాధవరావు గారు అని ఆయన దగ్గర ఉండేది విజయవాడ రైట్స్, దేవదాస్ పాత దేవదాస్ రైట్స్. ఈ రైట్స్ కొనమంటే కృష్ణ గారు ఏమన్నారంటే అదే ధైర్యంగా తీశారు, అరే దానికి బాగా భయపడి ఏదో మతలపు చేసి సినిమా తీయటెందుకు, క్లాసిక్ మనం అది తీశారు దాన్ని కాదనట్లేదు కదా, తీశారు గొప్ప సినిమా అది ఉండిపోయింది. ఇవాళ కలరు టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీలో అలాంటి కలర్ఫుల్ దేవదాస్ రెండో గొప్ప సినిమా మళ్ళీ క్లాసిక్ అది, అలాంటి క్లాసిక్ ఒకటి తీయాలనుకున్నాం, తీస్తున్నాం, దానికి భయపడి అయ్యకొని ఇకొని ఎందు అని వద్దన్నాడు. ఆ తర్వాత దాన్ని నాగేశ్వరరావు కొన్నారు, నాగేశ్వరరావు కొని ఈ దేవదాస్ రిలీజ్ అప్పుడు దాన్ని రిలీజ్ చేశారు కావాలి పోటీకి, మళ్ళీ మళ్ళీ సేమ్ సేమ్ ఇది రిలీజ్ అయినప్పుడు అది రిలీజ్ చేశారు ఆ పోటీ చూపిస్తూ కోసం, అందువల్ల దెబ్బతింది. పైగా దాంట్లో మీరు దేవదాస్ చూస్తే పర్ఫార్మెన్స్, అందరు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుంది, ఆరుద్ర గారు రాసిన పాటలు కూడా ఈ నిశీది నిశీద సమయం అది ప్రశాంత పాటలు, పాటలు పూట పూటగా రాశారు మహాకవులు ఆయన, ఆరుద్ర గారు తక్కువ కవి కాదు, ఆత్రేయ గారు తక్కువ కవి కాదు, బాగా రాశారు. బట్ అది ఏమైందంటే ఎట్లా తిరిగిందంటే అది మొత్తం ట్రాక్ నాగేశ్వరరావు గారిని అవమానించడానికి తీశారు అన్నట్టు. దాంట్లో కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో ఏమైందంటే ఒక ప్రెస్ వాళ్ళు ఒక మాట అడిగినప్పుడు ఒక మాట ఆవిడ ఆవిడ వేరే దురుద్దేశంతోలా, మీరు అది తీశారు కదా ఇప్పుడు మీ ఈ సినిమా మళ్ళీ సీట్ ఎందుకంటే ఆవిడ ఏం తీసామో అది క్లాసిక్స్ మళ్ళీ తీస్తాము అంటే అనుభవం అనుభవం పాయింట్లు చెప్తే అనుభవం ఆ సినిమా నాటికి నాగేశ్వరరావు గారికి సావిత్రి గారికి 30 సినిమాల అనుభవం, ఈ సినిమా నాటికి 100 సినిమాల అనుభవం ఉంది నాకు, 200 సినిమాలు విజయనిర్మలు దాన్ని వక్రీకరించి ఆయన అనుభవం ఎంత ఆయనకన్నా నాకు అనుభవం రెట్టింతలో అని విజయనగరం రాసేసి దాన్ని ఒక అల్లరి అల్లరి అయిపోయింది అది అల్లరి అది ఏదో నాగేశ్వరరావుని అవమానించినట్టు అట్లా వెళ్ళిపోయింది కలర్. అట్లా ఇప్పుడు కూడా కృష్ణ గారు వాళ్ళ మీద పోటీ అనో వాళ్ళని వాళ్ళతో విరోధం అనో చేయలేదు, తను ఒక హీరోగా ఒక ప్రక్రియ. ఇప్పుడు సింహాసనం తీశాడు, సింహాసనం తీసినప్పుడు ఎవరి మీద పోటీ కాదు, ఆ రోజుల్లో ఎవరైనా రామారావు జానపదం తీస్తే దాన్ని కూడా పెట్టేవారు వంక. ఇప్పుడు ఆయన 70 mm ఫస్ట్ ఆయనే తీశాడు, సినిమాస్కో ఫస్ట్ ఆయనే తీశాడు, క్లైమాక్స్ కలరు క్లైమాక్స్ కలరు ఇట్లా వెంచర్స్ పెద్ద బిగ్గెస్ట్ పాడిపంటలు క్యాస్టింగ్ కానీ దేవుడిదేశంలో క్యాస్టింగ్ కానీ 12 కాపుర క్యాస్టింగ్ కానీ ఇలా మోసగాళ్ళ మోసగాళ్ళ అక్కడికి వెళ్ళలో కౌబాయి అన్ని వెంచర్స్ ఆ వెంచర్స్ చేయటం తద్వారా ఇండస్ట్రీ యొక్క స్థాయిని పెంచడము తన యొక్క ఇది పెంచడం అది ఏ హీరోయిన్ చేస్తున్న ఆ కార్యక్రమంలో అంటే కృష్ణని వాళ్ళు ఏంటంటే 100 సినిమాల దాకా సీతారామరావు సినిమా దాకా కృష్ణ గారు ఆ సందర్భంలో నాన్నగారు రామారావు గారు కృష్ణ గారు రామానాయుడు గారితో విరోధం, ఎందుకు రామానాయుడు గారి దగ్గర 2 స్క్రిప్ట్లు నాన్నగారికి ఇచ్చున్నారు శాంతి నికేతన్ ఒక స్క్రిప్ట్ రాయమని, నాన్న అది రాయలేను సీతారామరావు రాస్తున్నాను దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇది రాయలేను అని స్క్రిప్ట్ వెనక్కి ఇచ్చారు. నాగేశ్వరరావు గారి దొరబాబు సినిమా ఇంటర్వెల్ దాకా డైలాగులు కూడా రాశారు, రాసిన తర్వాత కాన్సన్ట్రేషన్ కుదరక నాగేశ్వరరావు గారికి చెప్పారు ఏమండి ఈ సినిమా నేను దేవ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటున్న వాళ్ళందరూ ఏ దృష్టిలో తీసుకున్నారంటే కృష్ణ గారి కోసం ఈ స్క్రిప్ట్ వదిలేస్తున్నారు మమ్మల్ని వదిలేస్తావా, కృష్ణ గారి కోసం రామానాయుడు కాదంటావా, అప్పుడు కృష్ణ గారు క్రైమ్ హీరో సీతారామరావు ఆయన క్రైమ్ హీరో కృష్ణ యాక్షన్ హీరో కృష్ణ కోసం రామానాయుడు నా ఇంటి చుట్టూ రైటర్స్ వచ్చి ఉంచుంటారు అవకాశం అని నేను నేను కావాలని మీకు స్క్రిప్ట్ ఇస్తే నన్ను వదిలేసుకుంటారా, నాగేశ్వరరావు గారు మీ ఇతర సినిమా నా సగంలో రాసి ఇంతవరకు ఏ రైటరు ఆ సాహసం చేయలేదు నా సినిమా సగం రాసేసి వదిలేస్తాను కృష్ణ కోసం నన్ను కాదంట, అందరికీ నాకు సమాధానం ఒకటి నేను మీరు కృష్ణ కోసం అంటున్నారు ఇది కృష్ణ కోసం కాదు సీతారామరాజు అనే ఒక చరిత్రను సృష్టించబోయే సినిమా కోసం ఇది చరిత్ర సృష్టిస్తుంది ఈ సినిమా ఈ చరిత్ర ఆ విశ్వాసం నాకు ఉంది దానికోసం నేను అన్నింటినీ వదులుకుని రాస్తున్నాను నైనా బిడ్డలు కలవండి పిల్లలు కలవండి నాకు నా చుట్టూ 10 సినిమాలు రాసుకునే టైంలో అన్ని సినిమాలు వదిలేసుకుని రామారావు గారు 4 సినిమాలు వదిలేశారు ఆ టైంలో సో ఆ టైంలో సీతారామరాజు కూడా 7-8 స్క్రిప్ట్లు ఆయన చేతిలో ఉన్న సినిమాలు బిజీగా ఉన్న రోజులు ఆ రోజు నాన్న అప్పటికే సూపర్ హిట్ రాసి బిజీగా ఉన్న రోజులు ఆయన రాస్తే చాలు అనుకునే రోజుల్లో అన్నీ వదిలేసుకున్నారు ఒక సీతారామరాజు కోసం అది వాళ్ళకి అర్థం కాల వాళ్ళని వాళ్ళకన్నా రిలీజ్ అయినాక ఒప్పుకున్నారు
రిలీజ్ అయినాక సి పుల్లయ్య గారు అంటే ఆయన సీతారామరావు సినిమా ముందు పక్షాలు ఏమిట్రా అన్నీ వదిలేసుకుని ఏంటి ఆ మొండితనం అని తిట్టారు నా. అన్నీ వదిలేసుకుని రాస్తావు రాయి, ఇది రాసేప్పుడు మిగతా వదిలేసుకో పిల్లగలాంటివి అన్నీ వదిలేసుకుని ఏంటది అని అంటే కాదు డాడీ, అందరూ డాడీ అంటారు, డాడీ అది కాదు డాడీ నాకు కాన్సన్ట్రేషన్ కుదరలేదు, అది ఒక యోగ ఒక దాన్ని తపస్సులాగా యజ్ఞంలాగా రాయాలి, నేను నాకు అది ఏకాగ్రత దొరకట్లేదు, ఇవన్నీ అటు డైవర్షన్ పొద్దున ఎక్కడ సిట్టింగ్ ఇక్కడ సిట్టింగ్ కుదరట్లేదు కనుక అది నేను గాఢంగా చేయాలి అన్నాక ఆయన ఫస్ట్ కాపీ సినిమా చూశాడు సీపుల్లే గారు చెల్లించాంపల్లి ఫస్ట్ కాపీ రాగానే సినిమా స్కోప్ ప్రొజెక్షన్ అయ్యగానే సినిమా చూశాడు. సినిమా చూసి బయటకు వచ్చి అందరూ నా కృష్ణ గారు అందరూ అందరిని వదిలేసి ఎక్కడ ఎక్కడ వాడేడి ఆ మీసాలు వాడేడి తన మా నాన్నని ఎదిగి మా నాన్న అక్కడ నుంచుంటే వచ్చి నేరుగా వచ్చి కౌంటర్ చేసుకుని ముద్దు పెట్టి చెప్పి ఏమి చెప్పావో సాధించావు విశ్వరూపం, ఏం చెప్పావో ఎన్ని వదులుగురు ఎందుకు రాస్తున్నా అన్నావు చరిత్రను రాశావు చరిత్రని సృష్టించారు అని కౌరించుకున్నాడు. అది క్రెడిట్ పొలని తిట్టిన వాళ్ళే ఆ సినిమా చూసినాక నాన్నందరూ కోపగించుకున్న వాళ్ళే కృష్ణ కోసం ఏంటి అని కృష్ణని రామారావు గారితో పోటీనా ఇలా మాట్లాడినోళ్ళు. కానీ అది ఎవరితోటి పోటీ కాదు, ఒక తెలుగు చిలన చరిత్ర చరిత్రలో ఒక చరిత్రగా మిగిలిపోయే ఒక సినిమా చెయ్యాలి అనే పట్టుదల అది. దాని తర్వాత రిలీజ్ అయినాక అందరూ అంగీకరించారు ఒప్పుకున్నారు. అట్లా ఆయనకు యాదృచ్ఛికం ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా ఈ రోజులు ఆయన పెరుగుదల ఆయన ఆయన పోటీతత్వం ఆయన పెరగాల ఆయన తమ్ముళ్ళు హనుమంతరావు బాగారు గారు వెనకాల పవర్ఫుల్ ప్రొడ్యూసర్స్ ఆ డబుల్ పాయింట్ కన్నా కూడా డబ్బులు ఉంటాయి కానీ ఆర్గనైజింగ్లో గొప్ప హనుమంతరావు లాంటి ఆర్గనైజింగ్ ప్రొడ్యూసర్ దొరకడు చాలా చాలా కష్టం ఆయన ముందే ఆయన పనిచేశాను కనుక బయట పనిచేశాను ఆర్గనైజింగ్ మహత్తరం అందుకనే ఆయన తీయగలిగాడు అట్లాంటి గొప్ప గొప్ప సినిమాలు. ఇవాళ తీయాలంటే కొన్ని కోట్లు అవుతాయి కోట్లైనా దొరకదు ఆయన అంత నిర్దిష్టమైన ప్లానింగ్ ఎక్కడ ఏం ఏ ఫెసిలిటీస్ ఆర్టిస్టులకు చింతపల్లి అడవుల్లో వెళ్తే కూడా ఆర్టిస్టులకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఒక్కడ కూడా ఒక క్షణం కూడా అబ్బో ఎప్పుడైపోతా షూటింగ్ అలా అంటే అన్ని అంత ఫెసిలిటీస్ అరేంజ్ చేసి వాళ్ళకి అన్ని చల్లు కూడా అన్ని రంగులు కానీ ఏమి కానీ ఏమి కావాలన్ని అరేంజ్మెంట్స్ చేసి శుభ్రంగా షూటింగ్ ఎవరికి అబ్బా అయితే బాగుండు బాగా తీయాలి ఇంకా బాగా తీయాలి ఇంకా బాగా చేయాలని తప్పితే ఎవరు కూడా ఎప్పుడైపోద్దాని లేదు అంత ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు. మైండ్ సెట్ని ఆర్టిస్ట్ యొక్క మైండ్ సెట్ని ఆ ప్రజెంట్నెస్లో పెట్టడం ఆ దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం పని రాక్షసులాగా పని చేయించుకుంటారు అదే ఆయన దగ్గర గొప్పతనం అందుకని ఆయన గొప్ప సినిమాలు తీయగలిగారు. ఆ తర్వాత అలా తర్వాత చివరి రోజుల్లో నాగేశ్వర రామారావు గారు మళ్ళీ ఫ్రెండ్షిప్ అవ్వడం ఆయనతో కృష్ణ గారు మామూలుగా ఆ సినిమా చూసినాకే ఆయన మర్చిపోయాడు అన్నీ ఎప్పుడైతే సీతారామరావు సినిమా చూశాడో ఆయన చూసినాక ఇక అన్నీ మర్చిపోయాడు వాళ్ళు చేసిన ఏమి చెప్పారు ఏం చెయ్యాలనుకున్నారు చేశారు ఇది గొప్పగా తీశారు గొప్ప సినిమా ఇచ్చారు ఇండస్ట్రీకి అని ఆయన పేరు అట్లా అది విరోధం కన్నా కూడా యాదృచ్ఛికంగా జరిగిన ఈ ప్రెస్ మీడియా ఆ రోజుల్లో ఏంటంటే రామారావు నాగేశ్వరరావు మిగతా వాళ్ళందరూ కూడా హీరోలే కానీ వాళ్ళతోటి పోటీ పడేంత కాదు అని ఇవాళ ప్రతోడు ప్రతోడితో పోటీ పడుతున్నాడు. ఆ రోజుల్లో మరి రామారావు అంత సిస్టమ్ ఉండేది రామారావు కృష్ణ గారిని ఒకసారి ఎంత రామారావు గారికి విలువ ఉండేదంటే ఆ రోజుల్లో కృష్ణ గారిని ఒకసారి రేటు పెంచాలి అని కోరి వచ్చింది ప్రొడ్యూసర్లు రేటు పెంచారు. కృష్ణ గారు ఏమన్నా అంటే రేటు మన పాటికి మనం పెంచితే కాదు మనకు అనువైతే ఉంది రామారావు గారు పెంచాలి రామారావు గారు పెంచితే నాగేశ్వరరావు పెంచుతారు వాళ్ళిద్దరు పెంచితే మనం పెంచుతాం నా తర్వాత శోభన్బాబు పెంచుతారు ఇది సిస్టమ్ నడుస్తుంది కనుక మనకు అవుకుని పెంచేది పద్ధతి కాదు రామారావు గారు పెంచుతారేమో కనుక్కోండి పెంచుతున్నారేమో కనుక్కోండి అని అప్పుడు కొంచెం మార్కెట్ పెరిగింది మార్కెట్ పెరిగేటప్పటికే ఆలోచన పెంచుతారేమో కనుక్కోండి అంటే అప్పుడు పునరీకాక్ష వీళ్ళందరినీ పంపించారు పునరీకాక్ష గారు బాగా బాగా ఉంటారు కనుక్కోమంటే